నమ శృంగారేత స్వాహా, నమ ఉగ్రారేత భీమారేత స్వాహా, నమ అగ్రవధారేత గౌరవధారేత స్వాహా, నమ హన్వేజ హరియేజ స్వాహా, నమ ఉక్షేభ్య హరికేజ స్వాహా. మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామదేవత ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ ఘాట్లో ఈరోజు ఆ యొక్క ఉత్సవాల ఆధ్యాత్మిక వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంకాలం 5 గంటలకి వేలాది మంది మహిళలు ఆధ్యాత్మిక భావనలతో హరహర మహాదేవ్ శంభో శంకర్ అంటూ శోభాయాత్ర, 6 గంటలకి హరిద్వార్ నుంచి విచ్చేసిన అర్చకుల చేత పవిత్ర గంగాహారతి, 7 గంటలకి 108 తెప్పలతో శివాకృతి, అదేవిధంగా పవిత్ర గంగా జలంతో సహా దేశంలో ఉండే అన్ని నదీ జలాలని డ్రోన్ల ద్వారా సంప్రోక్షణ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సాయంకాలం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయి. నెల్లూరు నగరంలో ఉండే ప్రజలకే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే భక్తజనులందరూ ఈరోజు కుటుంబాలతో సమేతంగా గణేష్ ఘాట్ విచ్చేసి శివుడికి మీ చేతులతో మీరే అభిషేకం చేసుకుని ఆ యొక్క గంగాహారతి శివాకృతి కార్యక్రమాల్లో పాల్గొవాలని, ఆ కార్యక్రమాల అనంతరం భగవద్గీత ఉపాసకులు ఏదైతే ప్రవచనకర్త గంగాధర శాస్త్రి గారి ప్రవచనాలు ఉంటాయి వాటిలో కుటుంబాలతో సహా అందరూ వచ్చి పాల్గొవాలని, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అనేక సంవత్సరాలుగా తలపెట్టిన ఈ కార్యక్రమం దేవుడి దయవల్ల అన్ని రకాల విజయవంతం అవుతుంది. ప్రతి ఏడాదికి కూడా రెట్టించిన ఉత్సాహంతో జిల్లాలో ఉండే భక్తజనులందరూ ఇచ్చేస్తూ ఉన్నారు. సింహపురి కార్తీక దీపోత్సవ సమితిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు సాయంత్రం 5 గంటలకి నెల్లూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గణేష్ ఘాట్కి తరలిరావాలని చెప్పని కోరుతూ. నమః.
ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి పాదాలు చెంతనున్నటువంటి స్వర్ణాల చెరువు ఆవరణంలో గణేష్ ఘాట్ వద్ద ఈరోజు ఉదయం 6 గంటల నుండి మహోత్తరమైన కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. భక్తులందరూ వారి స్వహస్తాలతో రామలింగేశ్వర స్వామి రామానంద భారతి స్వామి వారి స్వహస్తాలతో ఇక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే సాయంత్రము ఎన్నో మహోత్తరమైన కార్యక్రమాలు ఉన్నాయి. స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి మహిళలంతా ఊరేగింపుగా దీపాలను చేతపట్టుకుని గణేష్ ఘాట్ వద్దకు చేరుకుని కాశీప్రయాగ్లో జరిగేటువంటి మహోత్తరమైన గంగాహారతి కార్యక్రమము, అక్కడి నుంచి విచ్చేస్తున్నటువంటి వేద పండితుల చేత ఎంతో కనులు విందుగా జరగనున్నది. ఆ కార్యక్రమం అనంతరం 108 తెప్పలతో శివాకృతి స్వర్ణాల చెరువులో ఏర్పాటు చేయనున్నారు. తదుపరి భక్తులందరూ వారి స్వహస్తాలతో కృతికా దీపం అనేది జలదీపం స్వర్ణాల చెరువులో వదిలి పునీతులు అవ్వాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. తదుపరి రమ్యానంద భారతి మాతాజీ గారు, అలాగే బులుజు అపర్ణ గారు, భగవద్గీతలో ప్రావీణ్యం పొందినటువంటి ఎల్ఎన్ గంగాధర్ శాస్త్రి గారు వీరందరూ వచ్చి అనుగ్రహ భాషణము ప్రవచనాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి మన రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సింహపురి కార్తీక దీపోత్సవ సమితి తరపున. అలాగే గణేష్ ఘాట్లో ఉన్నటువంటి స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం అనేది మొదలైంది. ఈరోజు నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 17 ఉదయాన్నే శివలింగ ప్రతిష్ట అనేది జరుగుతుంది. దానికి శృంగేరి పీఠాధిపతి స్వామివారు విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమాలను కూడా నెల్లూరు పురప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ విష్ చేసి ఇవన్నీ తిలకించి శివపార్వతుల యొక్క కృపా కటాక్షములకు పాత్రులు అవ్వవలసిందిగా అందరినీ ఆహ్వానం పలుపుతూ ఉన్నాం. స్వహ